రెండు వేల పదమూడులో జబర్దస్త్ వచ్చింది అంటే ఇంచుమించు తొమ్మిది ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసి తద్వారా సినిమా సెలబ్రిటీ అందరినీ ఇంటర్వ్యూలు చేసి తద్వారా సినిమా ఆఫీసర్కి వెళ్ళి వేషాలు సంపాదించి అప్పటికే ఒక ఇది ఉంది దానికన్నా ముందు పదమూడు కన్నా ముందు రెండు వేల తొమ్మిదిలో కామెడీ గ్యాంగ్ చేశా అది జబర్దస్త్లు అంటే కాకపోతే జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ కామెడీ గ్యాంగ్ అనేది కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో నేను ఫైనల్ ఎపిసోడ్ విన్నర్ను కూడా లక్ష యాభై వేలు క్యాష్ ప్రైజ్ తీసుకున్న అప్పట్లోనే కొండ అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడులాగే ఇప్పుడు నాకు ఏంటంటే నాలుగు టీములు ఇటు నాలుగు టీములు ఇటు ఏ బి గ్రూపులు ఈ నాలుగు టీములు అన్న కాబట్టి ఈ టీం లీడర్లు అందరూ సెలబ్రిటీలు అంటే సినిమాల్లో బాగా పేరు వచ్చిన కమిడియన్స్ జయలలిత గారు గో వాళ్ళు తెలంగాణ కొండవలస గారు ఇలా ఉండేవారు దీంట్లో బాగానే అది గారి టీము అందుకని మేము ఫైనల్ ఐఫ్ టీము విన్నర్ అయినా లక్ష యాభై వేల క్యాప్లైస్ తీసుకున్నాను నేను ఒక పార్టిసిపెంట్ చెరో ఆఫర్ తీసుకున్నాను అప్పటికే ఈ స్కిట్స్ చేయడం అలాంటిది రెండు వేల తొమ్మిదిలో నాకు అలా ఉంటుంది ఏ బాబు మోహన్ గారు జడ్జెస్ దానికి శివారెడ్డికి యాంకరు బెస్ట్ కూడా ఆ కనక మహాలక్ష్మి సినిమా క్లబ్ ఆ ఎపిసోడ్లో ఒక్కనొక ఎపిసోడ్లో చాలా పెద్ద ఆర్టిస్టు ఇప్పుడు మన మధ్య లేని ఒక వ్యక్తి కోసం మీరు ఏదో క్వశ్చన్ వేస్తే ఆయన కోపడ్డారట చెప్పగలరా అది ఆ సందర్భం గుర్తులేదండి ఆ వ్యక్తి పేరు పోని ఆయన పేరు చెప్పమంటారా చెప్పండి రియల్ స్టార్ శ్రీహరి గారు అంటే చెప్పాను కదా సార్ జేడి చక్రవర్తి గారు లాంటిది ఇక్కడ కూడా మా బిఫోర్ ఏంటంటే మనం ఇంటిమేట్ చేయకుండా వాళ్ళని క్వశ్చన్ ఇవ్వకుండా క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా అడుగుతాం ఆయన్ని అడిగాను తప్పే నా డ్యూటీ నేను మా డైరెక్ట్ మాకు ఏం చెప్తే చేయాలి నేను దాని ఆ కరెక్ట్ మంచి మేడం అవన్నీ ఎక్కడిని ఎక్కడన్నీ గుర్తున్నాయి సార్ నాకే గుర్తులే మర్చిపోయాను కూడా నేను ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఆయన హనుమంతో సినిమా ప్రమోషన్కి వచ్చారు ఆయన హనుమంతో సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అడిగాను ఏమన్నా మంచి కొదమట్టంగా అంటే మనంతా గోదావరి స్లాంగ్ కాన్సెప్ట్ కుదమట్టంగా కొదమట్టంగా మంచిగా రేంజ్లో ఉన్నారు మీరు పైలు వెళ్ళలేక ఇప్పుడు ఇప్పుడు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు అని అడిగాను నేను ఒకసారి గోదావరి స్లాంగ్లో ఒకసారి డైలాగ్ చెప్పండి సార్ ఏ విధంగా అడిగారు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఏమన్నా సీనియర్ గారు అప్పుడు మీరు ఇప్పుడు కళ్ళలో మంచి కొదమట్టంగా పెంచేసారు కదా సినిమాల్లోకి రాకముందు ఏం అండి మీరు ఏం చేసేవారు నీకేం ఆ మాకు ఇన్ఫర్మేషన్గా ఉందిలేండి అక్కడ నీకేమో చెప్పాడు అన్న ఏమైనా కనకమాల నుంచి ఓటీఆల్ కాడి కొన్ని వందల మంది వస్తుంటారు టీలు ఉంటారు బోల్డ్ ఇస్తే ఇక్కడ వరల్డ్ వరల్డ్ బీబీసీ న్యూస్లో వరల్డ్ టాపిక్లో ఇక్కడ అడుగుతాయండి ఇంతకీ చెప్పండి అలా మా నడుతాండి ఆయన అన్నారు నీకేం ఇన్ఫర్మేషన్ చెప్పరా అన్నాడు మరి మీరు కోపడరు కదండి కోపాడు అని చెప్తానండి అన్ను చెప్పరా పర్లేదు అన్నాడు ఏం లేదు నేను ఇంతకుముందు సెటిల్మెంట్లు చేసి ఓట్టు కదా మీరు అన్న ఉన్నట్టుండి సడన్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా ఆయన ఫేస్ అంత ఎరువెక్కిపోయింది ఆయన కూడా వేసాడమని భయపడిపోయింది నేను అంటే మరి అది ఇప్పుడు పర్సనల్గా లచ్చాదంబే చేస్తారు వాళ్ళు నేను ఎవరినండి అడగడానికి కానీ నా డైరెక్ట్ చెప్పడం కాబట్టి నేను అడిగాను సో ఓవరాల్గా బాగుందిలేండి అలా అలా చాలామంది చాలా అడిగాను తేజ గారిని ఇంకోడిని ఆఖరి కనకూడదు కానీ ఆర్బీ చౌదరి గారు అబ్బాయిని కూడా అల్లరి నరేష్ని చాలామంది చాలా కోసం అడిగాను అంటే అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు సో మన ఈటీవీ కాబట్టి రామోజీరావు గారికి అప్పట్లో మహానుభావుడు స్వర్గీయ గారికి వాళ్ళకి నేను నా లైఫ్ నటుడుగా బ్రతుకున్నంతకాలం ఆ ఛానల్కి నేను రుణపడి ఉంటాను తర్వాత 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 ఆ ఛానల్ పొందామని ఆల్ ఛానల్స్ కూడా నన్ను గుండెల్లో పెట్టుకుని వాటికి టీవీ సీరియల్ ఎవడైనా పట్టుకెళ్ళి ఆ ప్రొఫైల్లో ఆర్టిస్టులు ఇదిలో నా ఫోటో పెట్టి పంపితే మాత్రం ముద్రేసి పంపుతారండి అదొక అదృష్టం చేసుకున్న అన్ని ఛానల్స్కి మాత్రం ఈ ఈ సమక్షంలో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాయి ఇవాళ వరకు ఇన్ని సీరియల్స్ ఇ పైగా నా అదృష్టం ఏంటంటే జగదీష్ గారు నేను ప్రౌడ్ టు సే ఒక గర్వంగా చెప్పగలను టీవీ మీడియా వరకు నేను విద్యని వేషం లేదు విద్యని గెటప్ లేదండి అంటే ఇటు మైథలాజికల్ కానీ సోషల్ కానీ డివోషనల్ కానీ అన్ని రకాలుగా హిస్టారికల్ కానీ అన్ని రకాల కెటప్స్ వేశాను మరి ఇంత సవర్ణ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఛానల్స్ వాళ్ళకి ఈ సమక్షంగా ఇది సందర్భం కుదిరింది కాబట్టి మాత్రం నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను నటుడుగా చాలా చాలా స్పెషల్స్ థ్యాంక్స్ అంతే ఇంకెంతకన్నా వాళ్ళకి నేను ఎలా చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే నటుడికి ఇంతకన్నాం కాదు సార్ వాళ్ళు ఇచ్చే డబ్బు కాదు ఒక కొత్త కెటప్ వచ్చింది కొత్త వేషం వచ్చింది దీనికి ఏం చేయగలం దీనికి ఎలా చేయగలం ఇప్పుడు నేను నేను కృష్ణుడు నారదుడు చిత్రగుప్తుడు కోయుడు బృహన్న హిట్లర్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ వేసా లేసా నా వరకు నాకు నటుడుగా ఏం పీకేర్ అని అడిగితే పోతే ఇంటికెళ్ళి చూసుకుంటే ఇలా చూసుకుంటే ఇటో దాదాపు ఒక అరవై గటపులు ఇటో ఒక డెబ్బై గటపలు ఉన్నాయనుకోండి చావు అలా ఎదుర్కొన్న గోడ మీద కాంబినేషన్స్ పెద్ద 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 పెద్దలతో చేసిన అన్ని కాంబినేషన్స్ అలా ఉన్నాయనుకోండి జీవితం మనకి చివరిలో అదే కదా మిగిలిది పైగా ఈ డిలు ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా ఇంటిలో హాల్లో కూర్చోండి చాలా అది అప్పుడు చేసిందా ఈయన కాంబినేషన్ ఈ సినిమా చేశానా ఈ నంది దానికి వచ్చిందా ఇప్పుడు మీరు బాపు గారితో కూడా యాక్ట్ చేశారు చేసేది సార్ బాపు గారితో యాక్ట్ చేసినప్పుడు ఆయన పిలిచి మీకు ఏదో ఒక విషయం చెప్పారట ఏంటది పిలిచి చెప్పడం లేదు సార్ ఆయన మహానుభావుడు అలాంటి వాడి దగ్గర పనిచేయడానికి చిత్రంగా సార్ ఏ జన్మ సుకృతం మా అమ్మలా కడుపును పుట్టాను ఇంకెన్నో జన్మల సుకృతం కొద్దీ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ఒక కళాకారుడుగా మీలాంటి వందల వేల లక్షల కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం చోరుకొని మీలాంటి వాళ్ళు పుణ్యమైన సెలబ్రిటీగా ఇలాంటి చోట కూర్చొని ఇంటర్వ్యూ స్థాయికి వచ్చానంటే చాలండి వెయ్యి కోట్లు లక్ష కోట్లు నేను సంపాదించాను డబ్బే అక్కర్లే అయితే అలాంటి మహానుభావుడు చెప్పారు నాన్న ఏం చేస్తూ ఉంటారు పలానా అసలు మామూలుగా ఎప్పుడూ ఎవరితో ఏ సినిమా విషయంలో అంటే సీరియల్ విషయం సుందరకాండ సీరియల్ సుందరకాండ సినిమా అదే కొంచెం ప్లాప్ అయింది అల్లర్ నరేచు చార్మి అల్లరి వెంకటేష్ గారు తొందరగా కాదు అల్లరి నరేష్ తొందరగా మన చార్ బట్ ప్లేప్ ఆ సినిమాలో ఒక రిపోర్టర్ కానీ మూడు రోజులు వేషమే చేస్తేనే అందులో ఏదో మాటలు వచ్చి పిలిచి నాన్న ఏం చేస్తుంటే పల్లన పల్లం జాగ్రత్త మంచి విషయం ఉంది టైమింగ్ టైంగా జాగ్రత్త చేసుకోండి అని అనవలసిన అవసరం ఏందండి ఎందుకంటే అక్కడ వద్దండ పండితులు అందరూ ఉన్నారు మహానుభావుల ప్రేమంతా నాకు ఎందుకు చెప్పాలని చెప్పి పిలిచి మరీ చెప్పారు నాన్న బా బాగా చేస్తున్నారు మీరు మంచి భవిష్యత్తు ఉండే ఆల్ ది బెస్ట్ అండి అన్నారు చాలండి అది అంతకన్నా ఆస్కారే ఉంటుందండి బాపు గారు అండి మహానుభావుడు సార్ ఇప్పుడు బాపు గారితో చేశారు అలాగే ఇంకా ఎవరు విశ్వనాథ్ గారితో పనిచేశారు కదా గారితో చేశానండి విశ్వనాథ్ గారితో చేశానండి రాఘేంద్రావు గారితో చేశాను జంజాల గారితో చేశాను ఇప్పుడు చెత్త ఇప్పుడు ర్యాలీకి నరసింహరావు గారితో చేశాను శివనాగేశ్వరతో చేశాను శివనాగేశ్వరరావు గారితో చేశాను అలా చాలా మంది చేశానండి జంజాల్ గారితో ఏ సినిమా చేశారు జంజాల్ గారు పోపులు పెట్టే టైంలో సినిమాలు చేయలేదు ఆయన అందులో ఏం చేశారు మీరు అంటే ఎలాంటి ఎపిసోడ్ సింగిల్ ఎపిసోడ్ అని కామెడీ కామెడీ మా స్టాంప్ ఆయన సీరియస్ ఎందుకు ఉంటుంది కామెడీ డైరెక్టర్ ఆయన ఇప్పుడు యాక్చువల్గా మీరు కమిడియన్ ఒక ఎగ్జిస్ట్ అవుతున్న ఒక ఆర్టిస్ట్ ఆయనకి కామెడీకి నిజంగా చెప్పాలంటే ఒక బ్రహ్మ లాంటి వ్యక్తి ఆయన అంటే హాస్య బ్రహ్మ ఆయన మనకు తెలిసిన తరంలో కామెడీ ఐకాన్ అనుకోవచ్చు సో ఆయన దగ్గర మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి సార్ ఎవరి దగ్గరైనా కామన్గా ఒకటే ఉంటాయండి డిసిప్లిను సిస్టమేటిక్గా ఉండడం కంటెంట్ ఏమిటో అడిగి తెలుసుకోవడం వెళ్ళగానే సెట్లో సీన్ పేపర్ ముందు తీసుకుని సీన్ పేపర్ చదువుకున్న తర్వాతే టిఫిన్ చేయడం ఆయన ఏదైనా చెప్పింది చెప్పినట్టు ఇక్కడ రెండు రకాలు మనకేమో వస్తే ఏమైనా గురుగారు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే రేంజ్ కాదు అప్పట్లో ఎందుకంటే వాళ్ళు చెప్పింది మాత్రమే చేయడం బాగా పెద్దవాళ్ళు అయితే అంటే ఆయన సమకాలీకులు ఆయనతో పాటు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయిన ఆర్టిస్టులు ఎవరు ఉన్నారంటే ఏమన్నా ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకోవడం వేరు మాకు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడం మాకు తెలుసు ఏదైనా ఫ్లోలో చేయగా 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 కొంచెం వాళ్ళతో ట్రాపో రేపో పెరిగేసరికి గురుగారిలో చేద్దాం అనుకోవడంలో అలా 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 పెంచుకోవడం వేరు అంటే సిస్టమేటిక్ ప్రొఫెషనాలిటీ ఉండేదండి ఆయన జంజాల్ గారు ఇప్పుడు ఆర్టిస్ట్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆయన యాక్టింగ్ చేసి చూపించేవారా లేకపోతే లేదండి ఈ విధంగా చెయ్యండి మీకే వాడికి చెప్పేవారు చేసి చూపించేవారు సో ఎందుకంటే జంజాల గారు ఇప్పుడు మన మధ్య లేరు ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తి ఆయనతో పని చేయడాన్ని మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఆయనతో పనిచేసే అవకాశం రావడాన్ని అంటే అదృష్టం సార్ ఇప్పుడు ఇందులో కొత్తగా నేను ఒకటే సార్ పాతకాలం తరచుకులు అందరి దగ్గరనే పని చేయగలిగాను నటుడుగా వచ్చినందుకు నటుడుగా అవతారం ఎత్తినందుకు నటనని వృత్తిగా ఎంచుకున్నందుకు నేను పెద్ద పెద్ద పెద్దవని ఆ కాలం తాలూకా పెద్దవాళ్ళని సీనియర్ దగ్గర ఇప్పుడున్నది కొంతమంది దగ్గర అందరి దగ్గర వర్క్ చేయడం అన్నది పూర్తిగా అదృష్టమే ఆ యోగం అదృష్టం అది ఎంతమంది పుడుతుందండి తెల్లవారులు ఇస్తే కొన్ని వేల మంది లక్షల మంది ఆ రోజుల్లో వైజాగ్ నుంచి లేకపోతే ముఖ్యంగా రాజమండ్రి నుంచో గోదావరి నుంచో కొన్ని వందల మంది వేల మంది సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మడ్రాస్ వెళ్ళి ఆర్టిస్టులు అయిపోదా అనుకుంటే ఎన్ని వేల మంది వెళ్తే ఎన్ని వేల మీద ఆర్టిస్టులు అయ్యారు అలీగారు లాంటి వాళ్ళు వాళ్ళు అంతే అది అదంతకన్నా అదృష్టం ఏంటో నటుడికి మనం ఇప్పుడు ఒకటే సార్ మనం పలానా వేళ వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న వే మనకు బాగా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటూ అలాగే దారి తీసుకెళ్ళిపోతుంటే ఉన్న అదృష్టానికిను మనం వెళ్తున్న కొల్ది ముళ్ళు ఉన్నాయి పొదలు ఉన్నాయి రచ్చరు ఉంది ఇక్కడ తొక్కుళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఈ డిస్టబెన్స్లో వెనకెళ్ళిపోవడానికేనూ మనకు కావాల్సింది ఎదురుకుండా టార్చిలేట్ వేసినట్టు దారి కనపడుతుంది దానికి తేడా లేదు రాఘవేంద్ర గారితో ఏ సినిమా చేశారండి మీరు పాండరంగ బాలయ్యాబు గారు బాలయబాబు గారు అందులో ఏ క్యారెక్టర్ సార్ సునీ సునీల్ గజిట్ చిట్టంటే అండి యాక్చువల్గా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఐటెంట్ అది కాస్త కొన్ని అనివార్య కారణాల ధర్మవర సుబ్రహ్మణ్యం గారికి వరుస డేట్స్ ఎందుకో మధ్యలో రేపు వరకే ఉండి ఎల్లుండి నుంచి వేరే కంపెనీకి ఇచ్చేసేట వాళ్ళ మేనేజర్ గారు ఆయన అందుకని మళ్ళీ నేను బ్యాంక్ ఎక్కి వెళ్ళిపోవాలి కుదరదు అన్నారని లక్కీగా ధర్మవరపు గారు వెళ్ళిపోవడం వల్లనే ఆయన తాలూకా నెక్స్ట్ డే క్యారెక్టర్ తాలూకా డైలాగ్స్ సీన్లు అన్నీ నావికి ట్రాన్స్ఫర్ అయ్యాయి సునీల్ గాంబినేషన్లో బాగా రిజిస్టర్ అయ్యారు బాగా రిజిస్టర్ అయింది బాగా రిజిస్టర్ అయ్యారు మీరు ఇప్పటికీ చూసుకోవచ్చు కావాలండి అదే ధర్మవరపు గారు కాంబినేషన్ అదే టైంలో బాలకృష్ణ గారి చేత కూడా పిలిచి మరి శభాష్ చనిపించుకోవడం జరిగింది ఆయన బాగుందండి బాగా చెప్తున్నారు ఎవరు ఏంటి పర్సనల్గా మాట్లాడారు ఆయనతో కలిపకరు భోజనం చేయగలిగాం అలాగే మా గురుగారు చిరంజీవి గారితో కూడా ఆయనతో పరిచయం ఉండడం మా గురుగారు నాగబాబు గారు పుణ్యం అని పెద్దల బ్రహ్మా చిత్రం కదండి ఏ జన్మ క్రితం ఇంతమంది మీరు చేసే చిరంజీవి గారు ఇప్పుడేం చూసారా చూసారండి సీతామాలక్ష్మి పైలట్స్కి మా గురుగారు నాగబాబు గారే పెద్ద ఆయన చూపిస్తే చూసి అరే ఎవడో బాగున్నాడు మంచి భవిష్యత్తు ఉందిరా అని చాలా ఉన్నాయి బాగుంది అని చెప్పి నాగబాబు గారితో అంటే నాగబాబు గారు నాకు వచ్చి అన్నయ్యలు అన్నారా చిరంజీవి అన్నారంటే ఆ రోజు నాకు రెండు రోజులు ఇద్దరు పట్టలేదండి ఎందుకంటే ఒకప్పుడు ఇలా చూసిన మహేష్ గారు ఇప్పటికీ అలాగే చూస్తాం ఆయన కోసం సినిమాల కోసం చొక్కాలు దించి ఈ సిమెంట్ గోడ మధ్యలో ఉన్న ఈ సిమెంట్ కౌంటర్ మధ్యలో చేతులు పెట్టి చేతులు నిలిపి టికెట్ తిరిగిపోయి బట్టలు తిరిగిపోయి ఇలాగ సినిమా స్క్రీన్ మీద చుట్టానికి నా టికెట్లో వెళ్ళిన వాళ్ళని అలాంటి మహానుభావుడు అని ఆయన ఓటమిడు మన పేరు వచ్చిందంటే చాలండి ఎప్పటికప్పుడు తర్వాత కలిసారా కలిసాను కలిసాను కలిసి అదే మా గురుగారే పరిచయం చేశారు సీతామని దానికి దానికే మా టీవీ ఇంటర్నల్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ఫంక్షన్లో కలిస్తే ఆయన గురుగారు ఫస్ట్ టైం పరిచయం చేశారు అంతే మాటలో ఆకెళ్ళ అదే మన నేల నాకెళ్ళ నాకెళ్ళని నా ఇష్టం తెలుసు సీత తెలుసు బాగా చేస్తారు మా ఐ బ్రైట్ ఫ్యూచర్ నా ఆల్దీపర్ గాడ్ బ్లేసాను కానీ ఆ చెయ్యి పట్టుకుంటే వచ్చే మీదుగా పట్టుకుని అని చెప్తుంటేనే చివరింగ్ వస్తుందండి చల్లగా ఉంది ఆయన చెయ్యి ఫస్ట్ టైం జీలకర్ర చేయబట్టుకుంటే ఏదో అరకొడగా సినిమాలో లవ్ సీన్స్ చూపిస్తారండి సినిమా ఆడియన్స్ కోసం అంతకన్నా ఎక్కువగా నేను ఫీల్ అయ్యానండి రెండు రోజులు ఇద్దరు బదులు చేసిన నమ్మండి నమ్మకోండి నాకు మొక్కస్తు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు తర్వాత ఫస్ట్ టైం ఆయన చేయి పట్టుకుంటే నా చెయ్యి ఆగలేదు ఆ చల్లదనం పైగా అనియోరు నేను చివరి గారిపోతున్నాను నాకు గమ్మని నాది డ్రై స్కిన్ కానీ వెట్ట స్కిన్ కాదండి ఆయన దగ్గర నుండి చేయగొట్టు ఇలా పక్కన కూర్చుంటే ఒక్కొక్క నంబర్ మీరు నటరాజుడు సాక్షిగా ఒక థర్టీ ఫైవ్ సెకండ్స్ నోరు మాట రాలేదండి ఇలా అన్నా నన్ను మూడు నాలుగు మంది మా మాట రాలే ఈ ఆ విగ్రహాన్ని సాక్షాత్ వెంకన్నబాబు విగ్రహాన్ని తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎదుర్కొన్న చూస్తున్నట్టుగా ఈయన పక్కన నేను కూర్చున్నాను మాట అవట్లేదు ఆయన పెట్టుకుంటే కూల్ కూల్ ఎందుకు మన నిర్వస్ ఫీల్ అవుతున్నాం చేయిపెట్టుకుంటే ఆ చెయ్యి చల్లగా ఉంది ఆ చెయ్యిలన్నీ అట్ ఇల్లా తీసుకుంటే ఇలా ఉండిపోతుంటే ఏమండీ అది మాటల్లో చెప్పలేనండి నా ఆనందం నాది ఎవరి గురించో నేను చెప్పలేను నా ఆనందం అయితే వర్ణనాతీతం ఆ రోజు రెండు రోజులు అయితే నేను